తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది ఈఎస్ఐ కుంభకోణం ఇప్పుడు మరొకసారి తెర మీదకు వచ్చింది ఈ అంశం ప్రధానంగా ఎందుకు ఇప్పుడు తెర మీదకి వచ్చిందంటే తెలంగాణలో తీవ్ర సంచలనం రేపిన అంశం తెలంగాణలో కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈడీ సోదాలు నిర్వహిస్తోంది ప్రధానంగా ఈ కుంభకోణానికి సంబంధించి అంటే హైదరాబాద్లో ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేళ్లలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఆల్రెడీ సోదాలు కొనసాగిస్తున్నారు అంటే ప్రధానంగా వైద్య కిట్లు మందుల కొనుగోళ్లు విషయంలో నకిలీ బిల్లులు సృష్టించి దాదాపు ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు స్వాహా చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు కూడా జైలుకెళ్ళి రావడం జరిగింది ఈ కుంభకోణంలో కీలక నిందితురాలైన దేవికా రాణి అక్రమార్జనలో భాగంగా నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయల సొమ్మును గతేడాది కుక్కపల్లికి చెందిన ఒక స్థిరాస్తి వ్యాపార సంస్థకు చెల్లించారు అయితే ఆ స్థిరాస్తి వ్యాపార సంస్థకు చెందిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఈడీ సోదాలు జరుపుతుంది మాజీ మంత్రి దివంగత నాయ నరసింహారెడ్డి గారి అల్లుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డితో పాటు నాయని మాజీ పిఎస్ ముకుందారెడ్డి అలాగే మాజీ అధికారిని దేవికారాణి వీళ్ళ వాళ్ళతో పాటు మరికొంతమంది ఇళ్లలో ఇప్పుడు ఈడీ సోదాలు కొనసాగిస్తోంది సంచలనం సృష్టించిన ఈ ఈఎస్ఐ కుంభకోణంలో వైద్య కిట్లు అలాగే మందుల కొనుగోళ్లు వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి దాదాపు ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు అనేది ఏసీబీ గుర్తించింది ఈ స్కామ్లో ఈఎస్ఏ మాజీ డైరెక్టర్ దేవికా రాణితో సహా మరో తొమ్మిది మంది మీద ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు నమోదు చేశారు అరెస్ట్ కూడా చేశారు అయితే శ్రీహరి తన పలుకుబడితో ఐఎంఎస్ అధికారులను గ్రిప్లోకి తెచ్చుకొని వ్యవహారం నడిపినట్లుగా ప్రధానంగా గుర్తించింది ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో ఉపయోగించే పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్లో భారీ అవకతవకలు పా జరిగాయి అనేది కూడా ఏసీబీ అధికారులు గుర్తించిన పరిస్థితి హెమేక్యూ కంపెనీ నుండి తయారు చేసిన పరికరాలను డిస్ట్రిబ్యూటర్ మూడు వేల మూడు వందల రూపాయలు కొనుగోలు చేసి ఐఎంఎస్ నుండి ఒక్కో యూనిట్పై పదహారు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేశారు అలాగా కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు అనేది అలాగే నకిలీ ఇండియన్స్ ఎక్కువగా కోర్టు చేసి తప్పుడు లెక్కలతో అక్రమాలకు పాల్పడ్డారు అనేది కూడా ఏసీబీ గుర్తించింది ఈ నేపథ్యంలోనే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుపుతోంది ఒక రకంగా ఆ తొమ్మిది మంది మీద కూడా ఈసారి చర్యలు తీసుకోబోతున్నారా ఏంటి ఇంకెవరు ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు పాత్రధారులు ఎవరు బయటకు వస్తారు ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారు జైలుకెళ్ళి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది మళ్ళీ ఎవరు జైలుకెళ్ళే అవకాశం ఉంది ఏంటనేది చూడాలి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి